మిత్తుల రాజమౌళిగా ఇందాక ఆ కార్టూన్ వివరించారు. నిజానికి దాని ఇన్స్పిరేషన్ ఎప్పుడో స్వతంత్ర పోరాట కాలంలో చిలకమర్తి వారు రాసినటువంటి గొప్ప పద్యం. భరతఖండం అనెడు చక్కని పాడియావు, చిలకమర్తి వారు రాసిన పద్యం. భరతఖండం అనెడు చక్కని పాడియావు, హిందువులు లేగదోడలై ఏడ్చుచుండా. హిందువులంటే ఆయన దృష్టిలో హిందూ మతస్థులు కాదు, భారతదేశంలో ఉన్న వాళ్ళంతా హిందువులుగా అని చెప్పాడు. హిందువులు లేగదోడలై ఏడ్చుచుండా తెల్లవారను గడుసరి గొల్లవారు, తెల్లవారను గడుసరి గొల్లవారు మూతులు బిగయబట్టి పిదుకుచుండిరి అని చెప్పాను. స్వతంత్ర పోరాట కాలంలో ఈ రాష్ట్రంలో అందరినీ ఉర్రూతలోగించినటువంటి పద్యం అది. ఈ కార్టూన్ చూడగానే ఆ పద్యం నాకు కొన్ని కొన్ని వరుసలు గుర్తుకొచ్చినాయి, కానీ పూర్తిగా గుర్తుకురాల. అందుకని మిత్రులకు ఫోన్ చేసి వెంటనే చూడమంటే ఈ రోజుల్లో ఇంటర్నెట్ పుణ్యం అని చెప్పని నిమిషాల్లో ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు. ఆనాడు అలా ప్రజల్ని ప్రేరేపించి మన పెద్దలంతా కూడా స్వతంత్ర పోరాటంలో పాల్గొంటే ఆ తెల్లవాడిని పారద్రోలితే 62 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆయన పద్యాన్నే కార్టూన్గా వేసుకోవాల్సి వచ్చింది. అంటే స్వరాజ్యం వచ్చినట్ట రానట్ట మనకి. ఇందాక ఎవరు అడిగారు నన్ను, ఏమిటి సార్ ఇప్పుడు స్వరాజ్యం గొడవంతా ఏమిటి అని చెప్పని. కేవలం తెల్లవాడిని వెళ్ళగొట్టి వాడి స్థానంలో నల్లదొర అక్కడ కూర్చుని దోచుకుపోతుంటే, అదిగో ఆ కళ్ళజోడు పెట్టుకున్నాడు ఒకడు, ఆ దొంగ చూపులోడు మరొకడు, వాళ్ళు దోచుకుపోతుంటే దానికోసం ఎన్నికలు జరుగుతుంటే ఆ దోపిడీ కోసం చెప్పిన అదే స్వరాజ్యం అయినట్టయితే ఈ దేశంలో అద్భుతమైన స్వరాజ్యం వర్ధిల్లుతున్నది. ఈవేళ మనం కూర్చున్నది ఇక్కడ సమస్యను ఎక్కడ పెట్టడం కోసం మాత్రమే కాదు, సమస్యను మన ముందు అద్భుతంగా చూపెట్టారు. పరిష్కారాలు మన కళ్ళ ముందున్నాయి, మన పన్ను డబ్బులతో ఉన్నాయి. మన కలేజా ఉంటే, మనకు కాస్తంత విజ్ఞత ఉంటే, మనకి స్వరాజ్యం అంటే అర్థం తెలిస్తే స్వరాజ్యాన్ని తెచ్చుకోవచ్చు. ఇది ప్రజలకు అర్థం కావాలి. ఈ పోరాటం కేవలం గ్రేటర్ హైదరాబాద్ కోసం కాదు, ఈవేళనే రాష్ట్రంలో హైదరాబాద్ నగరం కాకుండా మరో 20 మున్సిపాలిటీల్లో లాంఛనప్రాయంగా ఈ పోరాటం ప్రారంభమవుతుంది. ఈ పోరాటం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతో ఆగేది కాదు, ఆ ఎన్నికలతో ప్రారంభమయ్యేది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీలో, ఆ తర్వాత ప్రతి పంచాయతీలో ఈ స్వరాజ్యం కోసం, ప్రజలకే అధికారం రావడం కోసం ఈ పోరాటం సాగుతుంది. దానికి ఈవేళ లాంఛనంగా ప్రారంభం మాత్రమే. ఎందుకు ఇంత అవసరం వచ్చింది, ఏమిటి ఇబ్బంది? ఎన్నుకుంటున్నాం కదా, అడప దడప ఓట్లు వేస్తున్నాం కదా, మనం ఎన్నుకున్న వాళ్ళే ప్రభుత్వాల్లో ఉన్నవాళ్ళు కదా, ఈ పార్టీని దింపి ఆ పార్టీని తెస్తున్నాం కదా, ఇంత బాధపడాల్సిన అవసరం ఏంటి? ఇంతకు ముందే పెద్దలు రాపోలు విశ్వాసరెడ్డి గారు వారెప్పుడో 25 ఏళ్ల క్రితం రాసినటువంటి పద్యాన్ని నాకు ఇచ్చారు. బాపు బతికిపోయావు అని రాశారు ఆయన, రాసింది 1980లో, 29 ఏళ్ల క్రితం రాశారు, 1 మార్చి 1980లో. దానిలో రాస్తూ ఆయన అన్నాడు, బాపు బతికిపోయావు, ఏనాడో చచ్చి బతికిపోయావు, మహాత్మా మరికొంతకాలం నేల మీద నీ ఉంటే నీ గాంధీతనం చివరకు నాంది లేకుండా పోయేది. దేహానికి హృదయం ఎటులో, దేశానికి రాజకీయం అటులేని అంటాను. దేహానికి హృదయం ఎటులో, దేశానికి రాజకీయం అటులే అంటాను. హృదయం చెడిన దేహం స్థితి ఏమిటో, రాజకీయం కంపు కొడితే దేశం గతి అంతే. డామిట్, అందుకని స్వరాజ్యం నా జన్మహక్కని అంటాను అని ఆనాడు రాశారాయన. రాజకీయం అంటే కేవలం ఈ ఎన్నికల్లో ఈ పార్టీకో ఆ పార్టీకో ఓట్లేస్తే కాదు, ఈ కులం పేరుతోనో ఆ కులం పేరుతోనో, ఈ మతం పేరుతోనో ఆ ప్రాంతం పేరుతోనో, లేకపోతే డబ్బులు పంచాడనో సారాయి పోయించాడనో,
తాత్కాలికంగా తాయిలాలు చూపెట్టడనో ఓట్లేస్తే ఏమవుతుందో మనం చూస్తున్నాం 62 ఏళ్లుగా మన వాళ్ళు ఇవాళ సోదాహరణంగా చూపెట్టారు అక్కడ దయచేసి కాస్త సమయాన్ని మీరు కేటాయించండి రాజకీయం అంటే ఊరికే వీడిని వాడు వాడిని వీడి తిట్టుకోవడం కాదు రాజకీయం అంటే ఎవడెవడు అధికారంలో రావడం కాదు ప్రభుత్వాన్ని మార్చడం మాత్రమే కాదు ప్రభుత్వాన్ని మార్చాలి కానీ వ్యవస్థని మార్చాలి మొత్తం ఉన్న వ్యవస్థను ప్రక్షాళన చేయాలి అలా కాకుండా ఒకటి స్థానంలో మరొకటి వస్తే దోపిడీదారు మారుతాడు కానీ దోపిడీ ఆగదు దొరలు మారుతారు కానీ దొరతనం పోదు ఒక్కసారి మీరు అంకెలు చూసినట్టయితే గుండె పగిలిపోతుంది మీకు గ్రేటర్ హైదరాబాద్ నగరంలో 3500 కోట్ల రూపాయలు ప్రభుత్వం లేక మన మున్సిపల్ కార్పొరేషన్ మన పేరుతో పెట్టే ఖర్చు ఈ నగరవాసులందరికీ ఈ రాష్ట్ర ప్రజలందరికీ అర్థం కావాలి గ్రేటర్ హైదరాబాద్ లో ఒక నగరపాలక సంస్థ పేరుతో మన డబ్బుని ప్రభుత్వం పెట్టే ఖర్చు ప్రభుత్వం అంటే ఇక నగరపాలక ప్రభుత్వం పెట్టే ఖర్చు 3500 కోట్ల రూపాయలు అంటే తలసరి ఇక్కడున్న 75 లక్షల జనాభాకి సుమారుగా 5000 రూపాయలు ఖర్చు అవుతున్నది తలసరి సంవత్సరానికి 5000 రూపాయలు కేవలం నగరపాలక సంస్థలోనే రాష్ట్రం మొత్తంలో 8,30,00,000 మంది జనాభా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పెట్టే ఖర్చు మన డబ్బు 103,000 కోట్ల రూపాయలు 103,000 కోట్ల రూపాయలు అంటే తలసరి 12,500 రూపాయలు తలసరి సంవత్సరానికి 12,500 500 తీసేస్తే తలసరి నెలకి 1000 రూపాయలు ఒక్కొక్క మనిషి పేరుతో ఆడ మగ పసిబిడ్డతో సహా మన పేరుతో ఖర్చయ్యే డబ్బు నెలకి 1000 రూపాయలు జాగర్తగా ఈ నెలకి 1000 గుర్తుంచుకోండి తలసరి మన వాళ్ళు అక్కడ 1 2 3 4 5 6 డివిజన్లలో ఈ ప్రాంతంలో శ్రీరంగపల్లి ప్రాంతంలో 6 వార్డుల్లో ప్రధానమైన సమస్యని గుర్తించారు వాటిలో కొన్నిటిని మాత్రం ఫోటోల రూపంలో చూపెట్టారు ఈ సమస్యల మొత్తాన్ని పరిష్కరించాలంటే ఎంత డబ్బు ఖర్చు అవుతుంది అని లెక్కేశారు మన జీవితంలో సమస్యలు ఇవే మన ఇంటి ఎదురుగా ఉన్న రోడ్డు మన డ్రైను మనకు మంచినీళ్ళు మనకి సువరేజ్ మనం చూసాం కదా మనని బోలక్పూర్లో మంచినీళ్ళు తాగితే మరణ శిక్ష మనకి స్ట్రీట్ లైట్లు మనకి ఆ మ్యాన్ హోల్ కవర్లు బెంగళూరులో 3 రోజుల క్రితం మనం చూసాం అలా వెళుతుంటే అకస్మాత్తుగా ఆ కార్ అలా కూరుకుపోయింది మ్యాన్ హోల్ నుంచి బెంగళూరు హైదరాబాద్ నెక్లెస్ రోడ్ అంట మర్చిపోయాను హైదరాబాద్ బెంగళూరులో ఆ కుర్రాడు పడిపోయాడు పాపం 3 రోజులు రోడ్డు మీద వెళుతుంటే కార్ అలా కూరుకుపోయింది అతను అంత అద్భుతంగా మనకి డ్రైనేజ్ ఉంది అక్కడ ఆ డ్రైన్లు వర్షం కురిస్తే వర్షం కురవకపోతే కరువు అని మనమే అంటున్నాం వర్షం కాసేపు పడితే పావుగంట వర్షం పడితే ఇక ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలంటే సాధ్యం కాదు 3 అడుగులు నీళ్లు కొన్ని ప్రాంతాల్లో అయితే పిల్లలు కొట్టుకుపోయేంత నీళ్లు ఇది మన సమస్య మన సమస్య అంతర్జాతీయ సమస్యలు కాదు చైనా వాడొచ్చి లడాక్లో ఏం చేస్తున్నాడు పాకిస్తాన్ వాడొచ్చి వాడేం చేస్తున్నాడు అవి కాదు మన సమస్య మన సమస్యలు మన ఇంటి ముందుగా ఉన్న రోడ్డు మన ట్రాఫిక్ జంక్షన్లో ట్రాఫిక్ మన రోడ్డు గతుకులుగా ఉందా సరిగ్గా ఉందా మనకి బయటకెడితే ముక్కులన్నీ కూడా దుర్భరంగా వాసన వస్తుందా ఈ పొల్యూషన్తో ఆరోగ్యం చెడిపోతుందా మనకు మంచినీళ్ళు అందుతున్నాయా స్ట్రీట్ లైటింగ్ ఉందా ఇది మన సమస్య ఈ సమస్యలన్నీ గుర్తించారు గుర్తిస్తే వారు చేసిన పనంతా కూడా సంక్షిప్తంగా నేను పొందుపరిచాను ఒక్కసారి మీకు వివరిస్తాను చందానగర్ ఆ వార్డు జనాభా సుమారుగా 110,000 అక్కడ మొత్తం సమస్యలకి అన్ని సమస్యలకి కలిపి పరిష్కారాన్ని మనం ఒక్క ఏడాదిలో సాధించాలంటే ఒక్క ఏడాదిలోనే అవసరమైన డబ్బు 6,16,00,000 రూపాయలు 110,000 జనాభాకి 6,16,00,000
ఈ లక్ష 10000 జనాభా పేరుతో ప్రభుత్వం